అందరికీ నమస్తే ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం ముందుగా హెడ్ లైన్ టీడీపీకి షాకులు ఓటమి గ్యారెంటీ అంటారు సొంత పార్టీ కార్యకర్తలు సెల్లు మాట్లాడబట్టి యాభై ఏండ్లు చంద్రాలు మీరే కనిపెట్టినరా ఫోన్లు బిఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే అన్న రాజయ్య మాట్లాడేటప్పుడు ఈ పొరపాట్లు ఏందయ్యా కూటి ఎంట కుక్కలు కింద మహిళలు रवली धूम दाम बर चमकील अंगीलेसी।

సంబరం సయ్యారే సయ్యా అంటుంది భూమి మీద కాలు నిలిపేటట్టే లేవు కదా ఎందుకు నిలవాలి కీర్తి సురేష్ రేంజ్ లో మనకు కీర్తి ప్రతిష్టలు రావాలంటే బరాత్ చెప్పులు ఇరుగా దియాల్సిందే రాగు చాన రోజుల తర్వాత స్కిట్ వచ్చిన సంబ్రమానికి అవును మరి ఇప్పుడు నా డాన్స్ చూసి అందరూ

అట్లయితే పెళ్లిళ్ళ బారట్లు జరుగుతాయి కదా అవి కాంట్రాక్ట్ మాట్లాడుకొని ఎగురు ఎగురుపో ఏంది నిన్న ఎట్లాగాన వస్తున్నా అట్లా ఎగురుతుంటే ఏమనాలే నీకు తెలుస్తలేదు దసరా సినిమాల హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి కూతురు గెటప్ లో బరా డాన్స్ కదా ఇప్పుడు ఈ స్టెప్స్ అన్ని సోషల్ మీడియాను షేర్ చేస్తున్నాయి అవును నేను కూడా చూసినా సూపర్ గా చేసింది ఆ సినిమాలా వెన్నెల కదా కీర్తి సురేష్ పేరు అవును డాన్స్ చూసిన ప్రతి ఒక్కరు అబ్బా సూపర్ అంటున్నారు సోషల్ ఫుల్ వ్యూస్ ఫుల్ లైకులు ఇప్పుడు నేను కూడా ఈ స్టెప్లు వేసి ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిననుకో సురేష్ అనుకుంటా మస్తుమంది ఫ్యాన్స్ అయిపోతారు హలో హలో ఆ వెన్నెల స్టెప్ వేస్తే పున్నమి వెన్నెలలా ఉంది అదే నువ్వేస్తే ఆ మాస ఉన్నది తీయని వార్తలు అయితే తీసుకురా ముందుగా ఎదుటోల సంతోషాన్ని అస్సలకే ఓర్వలేవు కదా నువ్వు పోతా దేనికి అయ్యయ్యో చంద్రాలు పని ఆయనే అయ్యయ్యో బాబు ఓటమి తద్యమే అయ్యయ్యో చంద్రాలు పని ఆయనే అయ్యయ్యో బాబు ఓటమి తద్యమే ఇది నేను పాడుతున్న పాట కాదు ఇది నేను చెప్తున్న మాట కాదు స్వయంగా వాళ్ళ పార్టీ కార్యకర్తలు మెడల పచ్చ కండువా వేసుకున్నోళ్ళే వన్డు రెడ్డి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అలీ హాయ్ పాయే మెడల పచ్చ వేసుకున్న ఫ్యాన్స్ కూడా జగన్ అన్నే వస్తాడనబట్టే మరి అసోంటప్పుడు టీడీపీ కండువా ఎందుకు వేసుకున్నట్టే అన్న ఎన్టీ రామారావు ప్రమాణం చేసావా నేను వేసుకునేది మా పార్టీ కోసం బతుకున్నాను ఇన్నారా అన్న ఎన్టీఆర్ అభిమానట ఆయన పార్టీ కాబట్టి చివరి దానికి అదే పార్టీలు ఉంటాయి మళ్ళా గెలిచేది మాత్రం జగనే అని అంటుండు దానికి కారణం కూడా చెప్పుకుంటా జగన్మోహన్ రెడ్డి అది ఇన్ని మంచి పథకాలు పెట్టినాక గెలవకపోతే ఏం చేస్తాడు అని అంటుండు బరా బర్ చెప్పినవన్న జనాలందరూ కూడా ఇప్పుడు అట్లనే అంటున్నారు అంత మంచిగానే ఉన్నది కానీ లోకేష్ పాదయాత్ర కదా ఏమంటారు దాని గురించి మొత్తానికి నేను టీడీపీ కార్యకర్తనైనా మంచిని ప్రేరేపించాలని ఇట్లా మాట్లాడుతున్నా అని అంటున్నాడు అయినా మనకు కానొస్తలేదా జగన్ అన్న పథకాలు జయంగా ఎంతమంది కష్టాలు తీరుతున్నాయో అది కూడా ఎవ్వరు ఎక్కడికి పోవాల్సిన అవసరమే లేదు అన్ని ఇంటికే పోతున్నాయి అందుకే చిన్నోళ్ళ దగ్గర నుంచి పెన్షన్ తీసుకుని అవ్వాలంతా సంతోషపడుతున్నారు తెలుస్తున్నది రాబోయేది జగనే అని జనాలు లేకున్నా యాత్ర చేస్తూ సెల్ఫీ దిగినోళ్లకు పైసలు ఇస్తూ పచ్చపాటిని పైకి లేపాలని ఒకటే తాపత్రయ పడుతూ మైకు పడితే అసలు ముచ్చట చెప్పకుండా వైసీపీ వాళ్ళను తిట్టడమే పనిగా పెట్టుకొని వచ్చేసారి మేమే అధికారంలోకి వస్తామని గప్పాలు కొడుతున్న లోకేషన్ గారికి అంగారికి వంశీ సారు గట్టిగా ఇచ్చి పడేసిండు ఒక రకంగా చెప్పాలంటే ఈ ముచ్చటింటే లోకేష్కే కాదు టీడీపీ లీడర్లకు కూడా నిద్ర పట్టనే పట్టదు ఇంతకు ఏమన్నాడు అంటారా చంద్రబాబు నాయుడు గారికి పడని ఓటు నారా లోకేష్ యొక్క అందమైనటువంటి సుందర ముకార విందాన్ని చూసి

అంటున్నాడు మాట్లాడుకుంటా వీటన్నిటికి కూడా కార్యకర్తలు ఆర్థికంగా అయిపోతారు అంతే తప్పితే లోకేష్ మూల నేను తేలదు లోకేష్ అనేది కోటలో ఉన్న ఒకటి పేటలో ఉన్న కానీ వంశాన్న మాటలే వేరు పోన్ నొయ్యకుండా ఉతి కారేసి ఇజ్జత్ గజ్జా గడతాడు అట్లనే వాళ్ళ నాయన చంద్రాల గురించి ఏమన్నా చెప్తావా అనే అన్న రాయుడు ఈ గోబెల్స్ కబుర్లు పోస్కోల్ కబుర్లు ఇవన్నీ కూడా చెప్తానే ఉంటాడు ఆయన పోస్కోల్ రాయుడా పోస్కోల్ రాయుడైందే అన్న కొత్త కొత్త పదాలు కనిపెట్టి దమ్కి ఇచ్చుట్లా వంశన్నకు వంశన్నే సాటిపోన్రి పొలిటికల్ డ్రామాలు ఆడుట్లా చంద్రబాబు రూటే సపరేటు ఒకరిని తిట్టుమని చెప్తాడు ఇంకొకరిని ఏడవమని చెప్తాడు అటు ఏడ్సే టోనికి సపోర్ట్ చేస్తాడు తిట్టే తిట్టేటోనికి సపోర్ట్ చేస్తాడు మీదికి మాత్రం ఆయన చల్లగా గిలాసుల మజ్జిగ పోసుకొని తియ్యగున్నది అనుకుంటూ తాగుతాడు ఒక్క మాటలో చెప్పాలంటే దూడను పాల్లాగమంటాడు బర్రెండు ఉత్తరాంధ్రలో ఉనికి లేకుండా పోతున్న టీడీపీ ఇంకింత పంచాది రాజేసి గంటా శ్రీనివాసు అయ్యన్న పాత్ర నడమ కొట్లాడబెట్టే ఉపాయం చేసిండు ఆల్రెడీ చేసిండు మన చంద్రాలు సారు ఇంతకు ముచ్చట ఏంటంటే నాలుగేళ్ల కింద విశాఖపట్నం జిల్లాలో ఎమ్మెల్యేగా గెలిచిన గంట శ్రీనివాసు గంట చేపన్న టీడీపీ గురించి ఆలోచించకుండా కనీసం చంద్రబాబుతోని మాట్లాడకుండా పార్టీకి అంటి ముట్టనట్టుండి పార్టీని ఎంత ఆగంబట్టిలో అంత ఆగం పట్టిచ్చిండు కదా ఆయన గారట ఇప్పుడు చంద్రాలతోనే మస్తు దోస్తాన చేసుకుంటారు అయ్యన్న కు పోగెడుతున్నారట ఇది ఎక్కడికి కాతారో నాలుగేళ్ళు గంటా శ్రీనివాస్ ఇంట్లో కూర్చుంటే నేను బయటకు వచ్చి పోరాటం చేసిన అట్లాంటిది నాకు చంద్రబాబు ఇంత మోసం చేసుడేంది ఉత్తరాంధ్ర టూర్ కు వస్తున్న చంద్రాలు దీని మీద బరాబర్ సమాధానం చెప్పాల్సిందే నాకు ఎమ్మెల్యే టికెట్ కొడుకు ఎంపీ టికెట్ మీద ఆమె ఇయ్యాల్సిందేనని పట్టుబట్టి చంద్రాలకు మెసేజ్ సెట్ చేయరేసిండట అయ్యన్న అట్లయితేనే ఉత్తరాంధ్రలో సభల వాల్గొంటా అట్లయితేనే పార్టీలో అందరితో మాట్లాడతా లేకుంటే నా దారి నేను చూసుకుంటా అనేసరికి ఇటు అయ్యన్న వర్గము అటు గంటా వర్గాలు గరం గరం మీద కోట్లాట సిద్ధమవుతున్నారట మరిగా చంద్రాలు వచ్చినాక ఎంతగానో కీలు ఆడుకుంటారో తెలియదు కాని ఉత్తరాంధ్రలో ఉరుములు మెరుపుల రాజకీయం చేస్తున్నారు ఉడికిపోతున్నారు ఇట్లుంటే దిక్కు పాయకరావు పేటలో కూడా పచ్చపాటి పరువు ఆల్మోస్ట్ పాతల కంగల్నేగా అలిచింది చెప్తే ఇనేటోళ్ళు లేరు చేసేటోళ్ళు లేరు రచ్చ అవుతున్నది వంగలపూడి అనిత నాయకత్వం వద్దే వద్దని చాలా మంది ధర్నాలు ర్యాలీలు తీస్తున్నారు మీదికెంచి అనితకు వ్యతిరేకంగా పనిచేసేటోళ్లకు గంట హిమ్మతి ఇస్తున్నాడట ఇక ఇన్ని కోట్లాటల నడమ ఉత్తరాంధ్రకు చంద్రబాబు పోతున్నాడంటే పరిస్థితి ఎట్లుంటుందో కానీ టీడీపీ పరిస్థితి మాత్రం ఉరుకులాట ఉత్తసాటి అన్నట్టే ఉన్నది పోన్రి అనుకుంటున్నారట అక్కడి జనాలు ఈ నడుమ ఎమ్మెల్యే రాజేశారు ఏదో రకంగా రోజు వార్తల్లో ఉంటున్నాడు అయితేనేమో వివాదం లేదంటే రాజకీయ వైరం ఇప్పుడేమో మాట జారడం మొత్తానికి కథ ఏదైనా కంటెంట్ ఎట్లున్నా కటౌట్ మాత్రం కంటిన్యూగా కనబడుతుంది రాజేది మరి ఇవాళేం మాట్లాడిండు అని అంటే సార్ అది కేసీఆర్ సార్ ఇట్లా ఇదే స్టేజ్ మీద ఉంటే ఇట్లనే ఉండవయ్యా అరే ఉండవయ్యా ఆడోళ్ళు ఆడోలు మోపవుతున్నారు ఇట్లా మాట మాట్లాడేటప్పుడు సోయి ఉండాలి కదా అని గట్టినే క్లాస్ తీసుకుని కావచ్చు స్టేషన్ కన్పూర్ లో బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలో మాట్లాడుకుంటా రాజయ్య ఇట్లా బిఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్ అని అన్నాడు మరి పొరపాటునే అన్నడో లేదంటే కావాలని అన్నడో మనకు తెలియదు ఎందుకంటే కొంతకాలం నుంచి రెండు పార్టీల నడుమ పొత్తు ఉంటది అనే వార్తలు వస్తున్నాయి కాబట్టి కొందరు డౌట్ పడుతున్నారు కాకపోతే నేను పార్టీలో ఉన్నంత కాలం బిఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉండదంటే ఉండదని రేవంత్ రెడ్డి కుండ బద్దలు కొట్టిండు ఇక ఇంకో ేమో కడియా శ్రీహారి కేతిపల్లిలో బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుకుంటా అక్టోబర్ లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది నవంబర్ లో ఎన్నికలు జరిగే ఛాన్స్ అని చెప్పిండు ఈ లెక్కన చూస్తుంటే రాబోయేది ఎన్నికల సీజన్ కాబట్టి ఏమైనా జరగవచ్చు రామోజీరావు అంటే పెద్ద వ్యాపారవేత్త బిజినెస్ మ్యాన్ పావులను రూపాయి చేస్తాడు రూపాయిని రెండు రూపాయలు చేస్తాడు తోపు తురుం తీస్మార్కాన్ ఇంద్రుడు చంద్రుడు ఇసోంటి మోతేవారి భూమి మీదనే లేడని చాలా అంటే మంది పచ్చపాటి లీడర్లు కొందరు కొందరు ఆయనతో అవసరం ఉన్నోళ్ళు ఆకాశానికి ఎత్తి చుక్కల సూర్యుని లెక్క చూపెడతారు డప్పులు కొడతారు కదా కానీ అదంతా నాణానికి ఒకవైపే ఆయన గారికి అంతగానో మాస్తులు ఎట్లొచ్చినాయో ఎట్ల మందిని ముంచి పైకి వచ్చిండో ఉండవల్లి సార్ చెప్తున్నాడు ఈ మార్దర్శి చిట్ ఫండ్స్ పేరు డబ్బులు తీసుకుంటాడు ఆ డబ్బులు పెట్టి రామోజీ ఫిలిం సిటీ కట్టాడు ఆ డబ్బులు పెట్టి ఈనాడు నడుపుతున్నాడు ఆ డబ్బులు పెట్టి మార్గదర్శి ఫైనాన్షియల్స్ అని పెట్టాడు అన్నిటికీ బీజం ఆ డబ్బే బాపురే మార్గదర్శి చిట్టిల వ్యాపారంలో ఇంత మతలబు ఉన్నదా ఇంత దోపిడీ ఉన్నదా అంటే రామోజీ ఫిలిం సిటీ ఇంకా ఆయన పెట్టుబడులు పెట్టిన సంస్థలన్నీ నడిచేది జనాల దగ్గర నుంచి ముక్కు పిండి వసూలు చేసిన పైసలతోనా ఈ రోజుల్లో గుంట భూమి కొనాలంటేనే గుండె జారి గల్లంతైనంత పనైతున్నది అట్లాంటిది అప్పట్లనే హైదరాబాద్ చుట్టుపక్కల మీది వేల ఎకరాలు కొని ఫిలిం సిటీ కట్టిండంటేనే వేల కోట్ల రూపాయలు కావాలి అట్లాంటిది గింత కూడా అప్పు చేయకుండానే కొన్నాడంటేనే దీని అంతటికి మార్గం మార్గదర్శి అని అర్థమవుతున్నది కానీ అట్లనే ఉండవల్లి సారు రామోజీకి ఒక కీలక సూచన చేసిండు చేతుల పేపర్ ఉంది కదా రెండు లక్షల మంది కట్టిన డబ్బు అని డైరెక్ట్గా మీరు ట్రాన్స్పరెన్సీ కదా పొద్దున్న లేచి రామోజీరావు గారు చెప్పేదే ట్రాన్స్పరెన్సీ బుక్ వేసి విడుదల చేయండి ట్రాన్స్పరెన్సీ ఉంటే బాగుండు సారు కేవలం మాటలే చెప్పి మార్గదర్శిని నడిపిండు కాబట్టి ఇంత ఘనం ఇన్ని వేల కోట్ల దందా నడిపిండు మీరు ఎన్ని వేల కోట్లు సంపాదించినా సరే చట్టం ముందు అందరూ సమానమే రేటు ఎట్లీస్ట్ మీరు చెప్పేదే మీ పేపర్లో రోజు రాసేదే కదా ఉండవాలి సార్ చెప్పేవే నిన్న ఉంటే యాభై ఏండ్ల నుంచి ఇంకెంతకనందం దాలు చేసిండో ఎట్ల మోసం ఉచ్చిండో ఎట్ల జిమ్ చేసి స్టీల్ తెచ్చుకున్నావాడు ఫోన్ రి అని అనుకుంటున్నారట ఈ వార్త చూసినచ్చినము ఇన్ని రోజులు ఏదో అనుకున్నాం కానీ మామూలోడు కాదు రామోజురావు వామ్మో తెలంగాణలో పేపర్ లీకేజ్లు వరుసగా అవుతున్నాయి మొన్న టీఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ పంచాయితే ఇంకా వడవలేదంటే నిన్న టెన్త్ తెలుగు పేపర్ లీకు ఇవాళ హిందీ పేపర్ లీకు చూస్తుంటే అసలు ఏం జరుగుతుందా అనిపిస్తున్నది దీనికి తోడు ఈ లీకేజీల మీద రాజకీయం ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో తెలియదు కానీ తెలంగాణలో అయితే వరుస పెట్టి పేపర్లు లీక్ అవుతున్నాయి టిఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ మీదనే రాజకీయం ఒక రేంజ్ లో నడుస్తున్నదా అంటే ఇదే టైమ్ లో నిన్న టెన్త్ క్లాస్ తెలుగు పేపర్ ఇవాళ హిందీ పేపర్ లీక్ అవుట్ తోటి అసలు తెలంగాణలో ఏం జరుగుతున్నదో అర్థమైతలేదు వరంగల్ జిల్లాలో ఇవాళ తొమ్మిది నరకు హిందీ పేపర్ బయటకు వచ్చి వాట్సాప్ గ్రూపుల్లో రాష్ట్రం అంతా తిరిగిందట ఆఫీసర్లు పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎంక్వైరీ చేసిండ్రు ఈ రోజు జరిగినటువంటి హిందీ పేపర్ దాన్ని మొత్తానికి ఇది పోలీసులు అనుకున్నారు అదే వరంగల్ జిల్లా కమలాపూర్ పరీక్ష కేంద్రంలో పదహారు ఏళ్ళ పిల్లగాడు లోపలికి దునికి పేపర్ లాక్కుని ఫోటో తీసుకొని పోయినట్టు గుర్తుపట్టి ఇద్దరిని అయితే అరెస్ట్ చేసిండ్రట ఇక ఇంకో దిక్కేమో ఆదిలాబాద్ ఉట్నూర్ లా పదిహేను మంది విద్యార్థుల పదో తరగతి జవాబు పత్రాలు మాయమైనాయట మేము పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి అప్పచెప్పినాం ఇక వాళ్ళదే బాధ్యత అని విద్యాశాఖ ఆఫీసర్లు చెప్తున్నారు ఇక దీనికి సంబంధించి ఇద్దరి మీద సస్పెన్షన్ వెయిట్ వేసిండ్రట ఇటు చదువుల మంత్రి సబితా వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ లో మాట్లాడి ఆఫీసర్ల మీదకి సీరియస్ అయ్యి పరీక్షలు చక్కగా జరపకపోతే కొలువులు పోతాయని వార్నింగ్ ఇచ్చిందట ఇ ముచ్చట మీద విపక్షాలు గట్టిగానే గరం అయితున్నాయి టెన్త్ పిల్లల రోజు పేపర్ లీక్ కాకుండా ఆపకుండా ఉండడానికి అసమర్థువి నువ్వు నువ్వు ఏ విధంగా ముఖ్యమంత్రి ప్రభుత్వం లీకులు ఆఫ్ చేయాలని మాట్లాడే వాళ్ళని అరెస్ట్ చేస్తుంది తప్ప విపక్షాల నుంచి వాయిస్ వచ్చేసరికి అధికార పార్టీ వాళ్ళు కూడా గట్టిగానే సమాధానం ఇచ్చిండ్రు అసలు ఇంకా నాలుగు పరీక్షలు ఉన్నాయి అవి ఎట్లా జరుగుతాయో ఎట్లాంటి రాజకీయాలు అయితాయో చూడాలి కదా ఇవి వాళ్ళకి గరం గరం వార్తలు మళ్ళీ ఎపిసోడ్ లో ఇంకెన్ని గరం గరం వార్తలతోనే కలుద్దాం మన టైం అయితే గుర్తుకున్నది కదా రాత్రి ఎనిమిదిన్నరకు మళ్ళీ పొద్దుగా ఎనిమిదిన్నరకు